గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఈ రోజు మన పొలిటికల్ పాయింట్ లో గాడిదాంధ్ర.com. మీరు విన్నారు, గ్రేట్ ఆంధ్ర అనే పిలువబడే గాడిదాంధ్ర ఈరోజు మురుగుతుంది. గాడిద అడ్డ గాడిద మురుగుతుంది. ఏం మురుగుతుందో తెలుసా? పవన్ కళ్యాణ్కి ఆప్షన్లు మూడేలంట. పవన్ కళ్యాణ్ కన్నుల్లో తన సక్సెస్ను చూపిస్తే ఈ దుర్మార్గుడికి గుండెలు మండి బిగ్ స్టోరీ అని చెప్పి గ్రేట్ ఆంధ్ర పెట్టింది. ఆ అడ్డగాడిద చెప్పిన మూడు పాయింట్లు ఏంటంటే, అప్లికేషన్లు పెట్టుకొని మనం చూసాం కదా ఆల్రెడీ, ఒక సిస్టమ్ తయారు చేసి అప్లికేషన్లు పెట్టి యువతనందరినీ ఆహ్వానించి అప్లికేషన్ ప్రాసెస్లో పెడితే, అప్లికేషన్లు పెట్టి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా తక్కువ. అంటే మీలాగా అవినీతి నాయకుల్ని టీడీపీ నుంచి తీసుకొచ్చుకొని మీరేం సృష్టిద్దాం అనుకున్నారు? మరో అవినీతి అంటే మీరిద్దరే ఉండాలి, ఇంకెవరు కొత్త రావాలి రా. మేము కొత్త రాజకీయం చేయదలుచుకున్నాము. జనసేన యువ రక్తాన్ని రాజకీయాల్లోకి ఎక్కించదలుచుకుంది. ఈ దుర్మార్గపు అవినీతి నాయకులు మాకొద్దు. పవన్ కళ్యాణ్ గేడి ధరిస్తే వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోద్ది. ఒక్క జగను, ఆ జగన్కి భజన చేసే 10 మంది ఉంటారు, మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుండా జనసేనకు వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక నీతి నిజాయితీ నిబద్ధతకు లోబడి ఎవరిని రానివ్వట్ల, అందుకని అటువైపు వెళ్తున్నారు టీడీపీ నుంచి కూడా. అంతేగాని మీరేదో జగన్ బలం చూసి, కండ బలం చూసి, మీ సర్వేలు చూసి రావట్లేదు బ్రదర్. ఈ సర్వేలు పేపర్లు తుడుచుకోవడానికి పనికి వస్తాయి. మీ సాక్షి పేపర్ ఆల్రెడీ చెప్తున్నారు తుడుచుకోవడానికి తప్ప ఎవడు చూడట్లేదు సాక్షి పేపరు. మీ వైఎస్ఆర్సీపీ కూడా అలానే కాబోతుంది. ఇంకోటి ఏమంటున్నాడు, బాబుతో పొత్తు పెట్టుకుంటే 2 MP సీట్లు 12 MLA సీట్లు ఇస్తాడట. బాబుతో పెట్టుబడుకున్నది, బాబుయే మాతో పెట్టుకోమను. జనసేన ఇప్పుడు ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉంది. టీడీపీ జనసేన కోసం ఆశపడుతుంది, కానీ జనసేన టీడీపీ కోసం ఆశపడతలా. జరిగితే టీడీపీనే సపోర్ట్ చేసేది జనసేనకి. అంతేగాని మేము అంత తక్కువ పొజిషన్లో లేను. ఇంకో మూడేదో ఏం చెప్తున్నాడు, రజనీకాంత్ లాగా పూర్తిగా తప్పుకోవడం మంచిదట. ఈ ముండ చెప్తున్నాడు, ఈ దుర్మార్గుడు చెప్తున్నాడు, ఈ అడ్డగాడిద ఆంధ్రప్రదేశ్ అడ్డగాడిద చెప్తున్నాడు. గాడిదాంధ్ర.com అనే వెబ్సైట్ నడుపుతున్నాడు వాడు. సో వాడు చెప్పేది ఏంటంటే, పోటీ చేసి పరుగు కోవడం కాదంటే జెండా పీకే వచ్చని. ఎందుకంటే తెలుసా, వీడికి వీడి బాధ తింటే టీడీపీ తినాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ తినాలి. ఈ రెండు రాజకీయ పార్టీలు తప్ప, ఈ రెండు కుటుంబాలు తప్ప, ఈ రెండు వర్గాలు తప్ప ఇంకెవ్వరు, అడుగు బడుగు బలహీన వర్గాలకి ఎవరికి రాజ్యాధికారం ఇవ్వటం ఇష్టం లేదు. అది వీడు చెప్పే కథనం. ఈ రెండే తినాలి, ఈ రెండు రాబోతుంది. నువ్వన్న దినం లేదా నేను దినం, ఇంకొకడు మూడో వాడు రావడానికి వీల్లేదు. వాడు వస్తే ఇంకా మనం చచ్చినట్టే. మళ్ళీ మనకి పదవి అనేది వాళ్ళ జీవితంలో చూడలేరు, ఎందుకంటే అంతటి నీతి నిజాయితీ పరిపాలన మళ్ళీ వీళ్ళు ఇవ్వలేరు. ఆ భయంతో ఎక్కడ వస్తాడు అని గుండెల్లో రాళ్ళు పడి ఈ కర్నూలు సక్సెస్ చూశాక ఈ దుర్మార్గుడు వేసిన కథనం ఇది. నేను చెప్తున్నా గాడిదంద్ర, అడ్డగాడిదగా బలిసి నువ్వు వెబ్సైట్లు పెట్టేసేసి అడ్డగాడిదలో బలిసి నువ్వు ఇష్టమైన కథనాలు దాటి, ఒకప్పుడు ఏబిఎన్ గురించి నేను అలాగనుకునేవాని, ఏబిఎన్ ఎల్లో మీడియా అందరినీ క్రాస్ చేసావు నువ్వు, హ్యాట్స్ ఆఫ్ అడ్డగాడిద. గాడిదాంధ్రాకి నేను ఒకటే సవాలు చెప్తున్నా, నువ్వు ఆగో 2 నెలలాగు, నీకు చూపిస్తాం. కొత్త రాజకీయం రావడం కోసం, కొత్త నాయకత్వం కోసం మేము ఒక సిస్టమ్ తయారు చేసి ప్రపంచంలోనే, అంటే ఆంధ్రదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ మొదలుపెట్టి ప్రాసెస్లో అప్లికేషన్లు పెట్టుకొని అది రాజకీయం. ఎప్పుడు చూసినా ఎదవ డబ్బు రాజకీయం, కుల రాజకీయం, వర్గ రాజకీయం, అవినీతి రాజకీయం చేయాలని చూస్తుంటే కొత్త రాజకీయాలు వీళ్ళకేమర్థం అవుతాయి, వీళ్ళకి అర్థం కావు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆ భావజాలం, ఆ అడుగు బడుగు పాతకాలం నుంచి వస్తుంది కదా. 72 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పెట్టించిన సమాజం ఏది సమాజం? 72 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి? మొత్తం భారతదేశం అంతా ఇంకా ఎదుగుతానే ఉంది. ఏమంటారు, డెవలపింగ్ కంట్రీ. ఎప్పుడు డెవలప్ అయింది? ఇటువంటి ముండలు పరిపాలిస్తే డెవలప్ జీవితంలో కాదు, మీ మనవళ్ళు, కొడుకులు కొడుకులు కాదు, మనవళ్ళు మనవళ్ళు కూడా ఇదే ఆర్థిక వ్యత్యాసం, సామాజిక వ్యత్యాసంతో బాధపడతారు. ప్రజలరా, తెలుగు ప్రజలరా, గుర్తుపెట్టుకోండి, ఒక్క 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ఇవ్వండి పవర్ని, చూపిస్తాడు మీకు
ఎటువంటి రాజ్యాన్ని సృష్టిస్తాడో. ఈ దుర్మార్గులు చేసే రాజ్యం 72 సంవత్సరాలు ఫెయిల్ అయ్యారు. అన్నిట్లో అంత కాంగ్రెస్ టీడీపీనే ఉంది. ఆ రెండు పార్టీలు ఓడించాలి. పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీని ఓడించాలి. అసలు వైఎస్ఆర్సీపీ గురించి ఈ గ్రేట్ ఆంధ్ర ఇంత గొప్పగా చెప్తుంది ఏంట్రా? వైఎస్ఆర్సీపీ ఎవరికి తెలీదు? ఎవరికి తెలీదు జగన్ గారి అవినీతి? రౌడీజం తెలీదా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ బుద్ధులు కాదానికి వచ్చింది జగన్కి, తాత బుద్ధులు వచ్చినాయి. రౌడీజం చేస్తాడు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారు గుంటూరులో చూడండి. ఇప్పుడు సర్వేలు చెప్తేనే ఇలా చేస్తుంటే రేపు పొద్దున అధికారం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రంగా పరిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ కనుక ప్రభుత్వం వస్తే చూడండి మీరు, మరో బీహార్ ఆంధ్రప్రదేశ్. ఒక రాబందు నుంచి రాష్ట్రాన్ని తీసుకొని ఇంకొక రాబందుకి ఇవ్వకండి. దయచేసి తెలుగు ప్రజలారా, విజ్ఞతతో ఓటేయండి. ఒకే ఒక్క నీతిమంతుడు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్క మేధావి ఈ రోజున చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎవడు. రోసి గారు మాటలు వినండి, పవన్ కళ్యాణ్కు ఒకసారి అవకాశం ఇద్దాం. ఉండవల్లి గారి మాటలు వినండి, జేపీ గారి మాటలు వినండి. ప్రతి ఒక్కడు ఈ రోజున జనసేన ఒక్కటే సరైన పరిపాలన ఇవ్వగలదు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్తున్నాడు. మేధావి వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెనుకుంది. కేవలం అవినీతితోటి డబ్బు సంపాదించుకునే వాళ్ళు, కేవలం వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నారు. మీ ఇష్టం, ఒక్కసారి ధర్మాన్ని నిలబెడదాం. రేపోతే ఎల్లుగా చచ్చే రోజే, చావబోయే ముందు ఒక్కసారి మంచివాడికి ఒక సపోర్ట్ ఇచ్చి చచ్చాం అనే ఒక గొప్ప అనుభూతితో చచ్చిపోదాం. ఈ దుర్మార్గుల్ని ఆట కట్టించడానికి అన్నీ వదులుకొని వచ్చాడు. అటువంటి వాడి కోసం మనం కొద్దిగా ఒక్క సంవత్సరం వీళ్ళు ఇచ్చే ముష్టిని వదులుకోలేమా అని అడుగుతున్నా ఆంధ్ర ప్రజల్ని. నేనైతే గుండెలు మండుతున్నాయి. ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ మూడో పార్టీ వస్తే బలంగా ఉంటే రాష్ట్రానికి ఎంత మంచిదో తెలుసా? ఎప్పుడు కూడా మన రాష్ట్రం యొక్క సంపదని కాజేయలేరు. మూడో పార్టీ గట్టిగా అడ్డుపడిద్ది, కానీ వీళ్ళకి ఇష్టం లేదు. అది మేయాలి మేయాలి, అవినీతితోటి మొత్తం లాక్కోవాలి, జుర్రుకోవాలి రాష్ట్ర సంపదని, రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర గనుల్ని తీయాలి అంటే మూడో పార్టీ ఉండకూడదని ఈ ముండమోపి ఈ గాడిదాంధ్రా చేస్తున్న కామెంట్, అది బిగ్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. జాహేన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.